హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు వన్ డే. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు, ఫిల్మీ నవీన్ అనే ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది, దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ 2006 జూలై 15 చూపిస్తారు. హీరోయిన్ హీరోని కలవటానికి హడావుడిగా సైకిల్ మీద వెళ్తూ ఉంటుంది. బేసికల్ గా వీళ్ళిద్దరూ ప్రతి సంవత్సరం జూలై 15 ఒక చోట మీట్ అవ్వాలని చెప్పి అనుకుంటారు. అందుకని హీరోయిన్ హీరోని మీట్ అవటానికి హడావుడిగా సైకిల్ మీద వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా 1988 జూలై 15. హీరోయిన్ హీరో ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకుంటారు. ఆ రోజు వాళ్ళ కాలేజీ లాస్ట్ డే అనమాట. అందరూ ఒకరికొకరు సెండ్ ఆఫ్ ఇచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ హీరో హీరోయిన్ మాత్రం, మన ఇద్దరం రేపు నుంచి విడిపోతున్నాం కదా, సో మళ్ళీ మనం కలుసుకోపోవచ్చు కదా అని చెప్పేసి అంటుంటో హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. వెంటనే హీరోయిన్ ని తన రూమ్ కి ఇన్వైట్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా అమ్మా నాన్న లేరు కాబట్టి సరదాగా హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్లిన తర్వాత వీళ్ళిద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తారు. అదేంటంటే, ప్రతి సంవత్సరం జూలై 15 మన ఇద్దరం కంపల్సరీ ఎక్కడున్నా కలుసుకోవాలని చెప్పేసి వాళ్ళిద్దరు ఒక అగ్రిమెంట్ అనుకుని చక్కగా ఆ రోజు సాయంత్రం ఎంజాయ్ చేస్తారు. ఆ మరుసటి రోజు హీరో తన పని మీద లండన్ వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా హీరోని వదిలిపెట్టి తన పని మీద తాను వెళ్ళిపోతుంది. అలా సంవత్సరం గడిచిపోతుంది. హీరోయిన్ ఏమో ఒక రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉంటుంది. హీరోయిన్ పనిచేసే రెస్టారెంట్ లో ల్యాన్ అనే ఒక అతను ఉంటాడు. అతను హీరోయిన్ ని ఇష్టపడతాడు. ఇంకా ముఖ్యంగా తనకి ప్రపోజ్ చేయాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జూలై 15 రానే వస్తుంది. వెంటనే హీరోకి ఫోన్ చేసి మన ఇద్దరం ఎక్కడ మీట్ అవుదాం చెప్పి అడిగితే తాను మాత్రం బిజీగా ఉన్నా అని చెప్పి అంటాడు. యాక్చువల్లీ తాను మాత్రం వేరే అమ్మాయితో చాలా బిజీగా ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం తనని సిన్సియర్ గా లవ్ చేస్తూ ఉంటుంది. హీరో మాత్రం నాకు అర్జెంట్ పని ఉంది, ఈ రోజు రాలేనని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం చాలా ఎమోషనల్ గా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. మరోపక్క హీరో మాత్రం హడావుడిగా వెళ్లి వాళ్ళ అమ్మని కలుస్తాడు. వాళ్ళ అమ్మకి క్యాన్సర్ ఉంటుంది, తను కొన్ని రోజుల్లో చనిపోబోతుంది. అందుకని తనని కంటిన్యూస్ గా మీట్ అవుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయిని లవ్ చేసావు కదా, ఆ అమ్మ ఇప్పటికీ టచ్ లో ఉందని చెప్పి అడిగితే టచ్ లో ఉంది కానీ లవ్ కాదమ్మా, తను కేవలం నా ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి అంటాడు. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ నాన్న కూడా వస్తాడు, కాకపోతే హీరోతో మాట్లాడు, ఎందుకంటే తను టీవీ షోలో పనిచేస్తున్నాడు కదా, అందుకని వాళ్ళ నాన్నకి నచ్చదు. అలాగా ఒక సంవత్సరం గడిచిపోతుంది. కాకపోతే జూలై 15 ఎప్పుడు హీరోయిన్ ఫోన్ చేస్తుంది, కానీ ఇప్పుడు హీరోనే డైరెక్ట్ గా హీరోయిన్ ఫోన్ చేసి మన ఇద్దరం కలుసుకుందాం చెప్పేసి తనని కలుస్తాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే, హీరోతో రిలేషన్ లో ఉన్న ఆ అమ్మాయి హీరోని వదిలేసి వెళ్ళిపోతుంది. సో దాంతో హీరో ఖాళీగా ఉన్నాడు కదా, అందుకని మళ్ళీ హీరోయిన్ కి ఫోన్ చేసి తనతో డేటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరు బాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అడుగుతాడు, నువ్వు ఎందుకు ఆ రెస్టారెంట్ లో పనిచేయడం చెప్పి అడిగితే, అలాంటిది ఏం లేదు, నేను కూడా సర్వైవ్ అవ్వాలి కదా, అందుకని కొంత పాకెట్ మనీ కోసం పనిచేస్తున్నానని చెప్పేసి హీరోకి చెప్తుంది. హీరో కూడా టీవీ షోలో చేస్తున్నానని చెప్పేసి హీరోయిన్ కి డీటెయిల్ గా చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు బాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ కలిసిమెలిసి ప్రశాంతంగా ఉంటారు. అలాగే సంవత్సరం గడిచిపోతుంది. హీరో పనిచేస్తున్న టీవీ షో కూడా బాగా పాపులర్ అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా అందులో రకరకాల అమ్మాయిలు వచ్చి యాక్ట్ చేస్తూ ఉంటారు. సో దాని వల్ల హీరోకి ఆ అమ్మాయిలు రావటం, తనతో కూర్చొని మంతావటం బాగా మందుకి అడిక్ట్ అయిపోతాడు. హీరోయిన్ ని కలవటం తగ్గించేస్తాడు. అలా తగ్గించడం వల్ల హీరోకి హీరోయిన్ కి మధ్య డిస్టెన్స్ పెరిగిపోయి మళ్ళీ వాళ్ళిద్దరు విడిపోతారు. ఓ పక్క హీరో తన టీవీ షోలో బిజీగా ఉంటాడు, మరో పక్క హీరోయిన్ చదువుకుంటూ ఆ తర్వాత ఆ రెస్టారెంట్ లో పనిచేస్తూ తాను కూడా బిజీగా ఉంటుంది. అలా 1 ఇయర్ గడిచిపోతుంది. ఒక రోజు హీరోకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, ఎందుకంటే తన క్యాన్సర్ బాగా ముదిరిపోయి చావుకు దగ్గరేనని చెప్పేసి రమ్మంటుంది. సో హీరో కూడా హడావుడిగా వాళ్ళ అమ్మకి ఇష్టమైన కొన్ని బుక్స్ తీసుకెళ్తాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ అమ్మతో బాగా మాట్లాడతాడు. వాళ్ళ అమ్మ కూడా ఆనందపడుతుంది, ప్రశాంతంగా బతుకురా, ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా బతుకని చెప్పి అంటుంది. మరోపక్క హీరో వాళ్ళ నాన్న మాత్రం హీరోని తిడుతూ ఉంటాడు, ఎందుకంటే తాను చేస్తున్న టీవీ షో వల్ల జనాల్లో హీరోకి నెగిటివ్ టాక్ వచ్చేస్తుంది. ఇంకా ముఖ్యంగా న్యూస్ పేపర్ లో తన గురించి బ్యాడ్ గా రాస్తారు, ఎందుకు అలాంటి షోస్ చేస్తామని చెప్పేసి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు బాగా గొడవ పడతారు. ఇది చూసిన తర్వాత హీరో వాళ్ళ అమ్మ అంటుంది, నేను చచ్చిపోతున్న చివరి రోజుల్లో కూడా మీ ఇద్దరు ఇలా గొడవడుకోవడం నాకు నచ్చలేదు, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి హీరోని పంపించేస్తుంది. వెంటనే హీరో హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు, కాకపోతే హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేయదు, ఎందుకంటే తను పనిచేస్తున్న రెస్టారెంట్ లో పనిచేసే ల్యామ్ అనే కుర్రాడుతో డేటింగ్ వెళ్తుంది. వెళ్లిన తర్వాత సరదాగా వీళ్ళిద్దరు బయట నడుచుకుంటూ వస్తుంటే వర్షం పడుతుంది. ఆ కుర్రాడు హీరోయిన్ ని తన ఇంటికి రమ్మంటాడు, ఎందుకంటే వర్షం పడుతుంది కదా మీళ్ళు దూరం, మా ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా పడుకుని రేపు పొద్దున్నే వెళ్ళిపో అంటాడు. హీరోయిన్ కూడా సరే అని వెళ్తుంది. వెళ్లిన తర్వాత హీరోయిన్ కి ఆ ఇల్లు బాగా నచ్చేస్తుంది. ఆ ల్యామ్ అనే కుర్రాడి వాళ్ళ అమ్మ తాను బాగా నచ్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఉదయాన్నే ఇద్దరు కలిసి ఆ రెస్టారెంట్ కి పనికి వెళ్తున్నప్పుడు ఆ కుర్రాడు హీరోయిన్ తో ఇలా అంటాడు, నువ్వెందుకు సపరేట్ గా ఒక రూమ్ రెంట్ తీసుకుని ఉంటావు, అనవసరంగా డబ్బులు ఖర్చు, చక్కగా నువ్వు కూడా మాతో పాటు ఉండొచ్చు కదా, హ్యాపీగా డబ్బులు మిగిలితే నీ కూడా అని చెప్పిన వెంటనే హీరోయిన్ కూడా ఆలోచించి సరే అని చెప్పేసి తనతో ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి రూమ్ రెంట్ మిగులుతుంది కదా, ఇంకా ముఖ్యంగా తన ఖర్చులన్నీ తగ్గిపోతాయి. సో దాంతో తాను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఒక స్కూల్లో బాగా ఎగ్జామ్స్ రాసి అదే స్కూల్లో టీచర్ గా ఒక జాబ్ సంపాదిస్తుంది. ఆ జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా బతికేస్తుంది. మరోపక్క హీరో లైఫ్ మాత్రం చాలా దారుణంగా
దారుణంగా అయిపోతుంది. ఆ షోలో తనను వంచొద్దని చెప్పేసి ఆడియన్స్ నుంచి భయంకరంగా నెగిటివ్ టాక్ వస్తుంది. ఇంకా ముఖ్యంగా న్యూస్ పేపర్ లో తన గురించి బ్యాడ్ గా రాస్తారు. సో దాంతో హీరోకి బాధ అనిపించి డైరెక్ట్ గా హీరోయిన్ కి ఫోన్ చేసి తన బాధ మొత్తం చెప్పుకుంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు చేసే పని నీకు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా చెయ్యి, లేకపోతే మానేయి, అంతేకాని వేరే వాళ్ళ మాట్లాడసలు వినొద్దని చెప్పేసి చక్కగా ఫోన్ కట్ చేస్తుంది. అలాగా 1 ఇయర్ గడిచిపోతుంది అనమాట. అప్పుడు హీరోయిన్ కి గుర్తొస్తుంది, 15 తారీఖు వచ్చింది కదా, హీరోని కలవాలని చెప్పేసి హీరోకి కాల్ చేసి మరి తనని కలుస్తుంది. కలిసిన తర్వాత హీరో కూడా వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు హీరోయిన్ హీరోతో ఒక విషయం చెప్తుంది, నువ్వు నేను విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా, నువ్వు బాగా మందు తాగి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవడం, ఇంకా ముఖ్యంగా నువ్వు గనక మందు తాగి ఆలోచనలో ఉంటే దయచేసి నన్ను కలవద్దు, ఒకవేళ అన్ని మానేసి నీటిగా నాతో జీవితం కొనసాగిస్తానంటే ఖచ్చితంగా రేపటి నుంచి నా జీవితంలోకి రావచ్చు అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ అయిపోతారు, హీరో మాత్రం ఒక అమ్మాయికి బాగా క్లోజ్ అయిపోయి తనని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మరోపక్క హీరోయిన్ కూడా లేన్ అనే కుర్రాడితో తను డేటింగ్ చేయడం కొనసాగిస్తూ ఉంటుంది. అదే ప్రాసెస్ లో హీరోయిన్ కి డైరీ రాసుకునే ఒక అలవాటు ఉంది. ఆ డైరీలో తన గురించి హీరో గురించి బాగా రాసుకుంటుంది. అదే సమయంలో ఆ లేన్ అనే కుర్రాడు వచ్చేసి హీరోయిన్ డైరీ చదువుతాడు. బాగా తాగేసి హీరోయిన్ ని తిడతాడు, అయినా నిన్ను నేను ఇంత సిన్సియర్ గా లవ్ చేస్తుంటే నువ్వు మాత్రం నిన్ను అసలు పట్టించుకోకుండా ఉండి వాడిని లవ్ చేస్తున్నావా, అసలు నీకు సిగ్గుందని చెప్పేసి హీరోయిన్ ని తిడతాడు. హీరోయిన్ కూడా బాగా ఫీల్ అవుతుంది. కొంతసేపటి తర్వాత వాడికి మందు అంతా దిగిపోయిన తర్వాత మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వచ్చి, ఏదో తాగిన మైకులు అలా వాగేశాను, సారీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క హీరో ఏమో తను ఒక అమ్మాయిని లవ్ చేశాడు కదా, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పిస్తాడు. సడన్ గా ఒక రోజు హీరో హీరోయిన్ కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఒకడికి పెళ్లి అవుతుంది అనమాట. ఆ పెళ్లికి వీళ్ళిద్దరు అటెండ్ అవుతారు. అయిన తర్వాత వీళ్ళిద్దరు సెపరేట్ గా పక్కొచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు హీరో హీరోయిన్ అడుగుతాడు, నువ్వు లేమనే కుర్రాడితో లవ్ లో ఉన్నావు కదా అని చెప్పి అడిగితే, అలాంటిది ఏం లేదు, వాడు నేను విడిపోయాము, ప్రశాంతంగా బతుకుతున్నానని చెప్పి అంటుంది. వెంటనే హీరో తన వెడ్డింగ్ కార్డ్ తీసి హీరోయిన్ కి ఇస్తాడు. హీరోయిన్ షాక్ అయిపోతుంది, ఏంటి నువ్వు అమ్మని పెళ్లి చేసుకుంటున్నావా, సూపర్ అని చెప్పేసి తప్పకుండా నీ పెళ్లికి వస్తానని చెప్పి అంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరో ఒక పెళ్ళాన్ని ఎత్తుకొని ఉంటాడు. ఆ పిల్లాడు ఎవడో కాదు, హీరో కొడుకే అనమాట. హీరోకు పెళ్లి అయిపోయి పిల్లగాడు కూడా పుట్టాడు. కాకపోతే హీరోని ఆ టీవీ ఛానల్ నుంచి పనుల నుంచి తీసేయడం వల్ల తను ఇంట్లో ఒంటరిగా పెళ్ళాన్ని చూసుకుంటూ ఉంటాడు. కానీ హీరో భార్య మాత్రం చక్కగా ఆఫీస్ కి వెళ్ళి వస్తూ ఉంటుంది, హీరోని చిన్న చూపు చూస్తూ ఉంటుంది. ఒక రోజు హీరో భార్య ఒక పార్టీ ఉందని చెప్పేసి వెళ్తుంది, ఎంతసేపటికి తాను తిరిగి రాదు. సో హీరోకి ఎప్పటి నుంచో డౌట్ ఉంటుంది. వెంటనే తన భార్యకి ఫోన్ చేసి, ఎక్కడున్నావు, పార్టీ ఇంకా అవ్వలేదని చెప్పి అడిగితే, లేదు ఇప్పుడే పార్టీ అయిపోవచ్చింది, అందరూ వెళ్ళిపోతున్నారంటుంది. కానీ తాను మాత్రం ఆఫీస్ లో ఉన్న అతనితో ఎఫైర్ పెట్టుకుని తనతో ఒక హోటల్ రూమ్ లో ఉంటుంది. అప్పుడు హీరో చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు, ఏంటంటే నువ్వు చేయాలనుకుంటే ఏమైనా చేసుకో, కానీ దయచేసి నన్ను మోసం మాత్రం చేయకు, ఎందుకంటే నాకంటూ నువ్వు మన అబ్బాయి తప్ప ఇంకెవరు లేరని చెప్పేసి హీరో చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. సో దాంతో తన భార్య కూడా ఎమోషనల్ అయిపోతుంది. కట్ చేస్తే వీళ్ళిద్దరు విడాకులు తీసుకుంటారు. ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. యాజ్ ఇట్ ఇస్ గా 15 తారీఖున హీరోయిన్ ని కలవటానికి హీరో ఫోన్ చేస్తాడు, హీరోయిన్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ రూపురేఖలు మొత్తం మారిపోతాయి. హీరో హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుంటూ, నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పేసి హీరోయిన్ ని అడుగుతాడు. కానీ హీరోయిన్ మాత్రం ఎమోషనల్ గా, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు, నీ జీవితంలో ఏ అమ్మాయి లేకపోతే నీతో జీవితాంతం కలిసి ఉంటానని చెప్పేసి అంటంతో హీరో హీరోయిన్ ఇద్దరు ఒకటైపోయి ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే, హీరోకి ఫస్ట్ భార్య ఉంది కదా, ఆ భార్యకు పాప ఉంది కదా, ఆ పాపని ప్రతి ఆదివారం తీసుకొచ్చి హీరో దగ్గర వదిలిపెట్టి ఆవిడ వెళ్ళిపోతుంది. హీరో ఆ పాపను తీసుకొని లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక రోజు హీరోయిన్ హీరోతో అంటుంది, మనకు కూడా ఒక పాప ఉంటే బాగుండేది కదా, కానీ నా వల్లే మనకి పిల్లలు పుట్టట్లేదని చెప్పి అంటంతో హీరో కోపడతాడు, నాకు పిల్లలు పుట్టపోతే ఏమైంది, నువ్వు ఉన్నావు కదా నా జీవితంలో అని చెప్పేసి అంటంతో, కానీ హీరోయిన్ మాత్రం మనిద్దరికి కలిపి ఒక పాప లేదు కదా అని చెప్పేసి తనతో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీగా 15 తారీఖు మళ్ళీ వస్తుంది అనమాట. వెంటనే హీరోకి ఫోన్ చేస్తుంది, తన ఫోన్ కొంచెం బిజీగా ఉంటుంది. తనకు ఒక వాయిస్ మెసేజ్ పెడుతుంది, పొద్దునేదో కొంచెం కోపంలో మాట్లాడాను, సరే ఈ రోజు 15 కదా, మనిద్దరం బయట ఒక చోట కలుసుకుందాం అని చెప్పేసి హీరోని అక్కడికి రమ్మని హీరోయిన్ సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ సీనే ఈ సినిమా స్టార్టింగ్ లో చూపించారనమాట. ఇప్పుడు కథ ప్రజెంట్ కి వస్తుంది. మరోపక్క హీరో తన ఫోన్ కి హీరోయిన్ మెసేజ్ చేసింది కదా వాయిస్ మెసేజ్, దాన్ని విని హీరో చాలా ఆనందపడతాడు. మొత్తానికి తన భార్య కూలేదని చెప్పేసి వెంటనే హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. కాకపోతే హీరోయిన్ ఫోన్ అసలు రింగే అవ్వదు. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. ఒక ట్రక్ కింద హీరోయిన్ సైకిల్ కింద ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ ట్రక్ హీరోయిన్ గుద్దేయటం వల్ల హీరోయిన్ చనిపోయి ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు సినిమా 1 సంవత్సరం తర్వాత ఓపెన్ అవుతుంది. హీరోయిన్ చనిపోయిన తర్వాత హీరో మందుకి బాగా అడిక్ట్ అయిపోతాడు. ఒకనొక సందర్భంలో తన మొదటి భార్యను పట్టుకొని హీరోయిన్ చచ్చిపోవడానికి నేనే కారణం అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో హీరో కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి కూడా పెరిగి పెద్దదైపోతుంది. ఒక రోజు హీరో తన ఫాదర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత, నువ్వు చనిపోయిన నీ భార్య గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ
కూతురు గురించి ఎందుకు ఆలోచించట్లేదు, కనీసం నీ కూతురుతో అన్న ప్రశాంతంగా బతుకని చెప్పిన వెంటనే హీరో ఒక నిర్ణయానికి వస్తాడు. చక్కగా తాగుడంతా మానేసి తన కూతురుని పెట్టుకుని ప్రశాంతంగా జీవితం గడిపేద్దామని ఫిక్స్ అవుతాడు. తాను హీరోయిన్ ఎక్కడెక్కడ కలుసుకున్నారో ఆ ప్లేస్లన్నింటికి తన కూతురును తీసుకెళ్లి ఆ ప్లేస్లన్నీ చూపిస్తూ ప్రశాంతంగా ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి. బాయ్.